కొంచెం పైకి జరుపుకున్నాం అనుకోండి పోట్లు బటన్ అస్సలు బాగుండదు చూడ్డానికి ఒకవేళ కిందికి జరుపుకున్నాం అంటే బటన్ పై నుంచి కుట్టుబడింది అనుకోండి అప్పుడు కూడా మనకు చూడ్డానికి బాగుండదు ఇది వచ్చేసి మనకు చేతితోని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది అందుకోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో నార్మల్ పాదంతో పోర్ట్లీ బటన్స్ విత్ థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దామండి మనకి ఇక్కడ పోర్ట్లీ బటన్స్ నార్మల్ పాదంతోనే రెడీ చేస్తాం అదే విధంగా థ్రెడ్ పైపింగ్ కూడా నార్మల్ పాదంతోనే స్టిచ్ చేస్తాం అనమాట అయితే ఇక్కడ థ్రెడ్ పైపింగ్ వచ్చేసి చాలా సన్నగా రెడీ చేసుకున్నాం అనుకోండి పోర్ట్లీ బటన్స్ లుక్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట ఓకేనా అందుకోసం మనం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ పోర్ట్లీ బటన్స్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము దీనికోసం మనకి ఆపోజిట్ కలర్ క్లాత్ కొంచెం కట్ చేసుకోవాలి దీనికి పొడవు వేడపిడి వచ్చేసి ఒకటిన రాలేదంటే రెండు ఇంచుల పొడవు రెండు ఇంచుల వెడల్పు ఉండేలాగా ఇలా ఒక క్లాత్ అనేది తీసేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు ఇదిగోండి మనకు మార్కెట్ లో థర్మాకోల్ బాల్స్ అంటే దొరుకుతాయి అండి ఒక టెన్ రూపీస్ కి ప్యాకెట్ వస్తుంది అనమాట ఈ థర్మాకోల్ బాల్స్ మీరు ఒకే కలర్ లో దొరుకుతాయి లేదు అంటే ఇలా మళ్ళీ మల్టీ కలర్స్ కూడా దొరుకుతాయి అనమాట ఇలా మల్టీ కలర్స్ తీసుకోవడం వల్ల మనకి ఏ కలర్ క్లాత్ అయితే తీసుకున్నామో అదే కలర్ పోట్రీ బటన్స్ తోని ఈజీగా ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఓకేనా ఇదిగోండి ఇలా మనకు మ్యాచింగ్ కలర్ ఒకటి థర్మకోల్ బాల్ తీసేసుకోవాలి ఈ బాల్ వచ్చేసి క్లాత్కి మధ్యలో వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఓకేనా తర్వాత వచ్చేసి ఇక్కడ నుంచి మళ్ళీ క్రాస్గా ఫోల్డింగ్ చేసుకుంటే మనకి ఈ క్లాత్ అనేది మధ్యలో ఎక్కడ కూడా ముడత లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు థ్రెడ్ అనేది తీసేసుకోవాలి ఈ థ్రెడ్ వచ్చేసి మీకు కనిపించడం కోసం నేను ఇక్కడ ఎల్లో కలర్ అయితే తీసుకున్నానండి ఇది ఏ కలర్ క్లాత్ అయితే తీసుకుంటామో అదే కలర్ తోని మనం రౌండ్ అప్ చేసుకోవాలి ఇదిగోండి మనకు కరెక్ట్ ఈ విధంగా పెట్టేసుకొని ఈ బాల్ చుట్టూ అంటే బాల్ కి దగ్గర వచ్చేలాగా ఇలా మొత్తం కూడా చుట్టేసుకోవాలి ఓకేనా ఇదిగోండి ఈ విధంగా టైట్ గా చుట్టేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు దూరంలో ఇంకొకసారి ఇదిగోండి ఇటువైపున కూడా చుట్టేసుకున్నాము అంటే మనం స్టిచ్ చేసుకునేటప్పుడు పోగులు లాగంటివి వీళ్ళు ఇవ్వకుండా గా ఉంటుంది అనమాట ఓకే ఇదిగోండి మనకు కనిపిస్తుంది కదా ఇలా చాలా ఈజీగా పోట్ల బట్టని మనం ఈజీగా ప్రిపేర్ చేసుకో థర్మకోల్స్ బాల్స్ మన దగ్గర ఉన్నాయంటే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా మనకి ఎన్ని కావాలి అనుకుంటే అన్ని ఇదిగోండి ఈ విధంగా పోర్టిల్ బటన్స్ అనేది ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనకి బ్లౌజ్ ని ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా అదే విధంగా ఇప్పుడు మనకి ఇది వచ్చేసి నార్మల్ పాదంతోనే మన బ్లౌజ్ పీస్ కి స్టిచ్ చేసుకుంటాం అయితే థ్రెడ్ పైపింగ్ కూడా మనకు చాలా సన్నగా తీసుకోవాలి ఈ థ్రెడ్ పైపింగ్ కూడా మనం నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకుంటాం అది ఏ విధంగా అనేది కూడా చూపిస్తే చూడండి ఇదిగోండి మనకి ఇక్కడ థ్రెడ్ పైపింగ్ స్టిచ్ చేసుకోవడం కోసం ఫస్ట్ క్లాత్ ఎలా కట్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్ అండి అదేవిధంగా క్లాత్ సెలెక్షన్ కూడా ఇంపార్టెంట్ చాలా మంది అడుగుతున్నారు థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి ఎలాంటి క్లాత్ యూజ్ చేసుకోవాలి అని చెప్పి ఇది వచ్చేసి మీకు మార్కెట్లో కోర్ పాలిస్టర్ క్లాత్ అంటే దొరుకుతుంది అండి ముప్పై రూపాయలకి బ్లౌజ్ పీస్ అంతా దొరుకుతుంది అనమాట ఒకటి తెచ్చుకోరు ఒక నాలుగైదు బ్లౌజుల వరకు వేసేసుకోవచ్చు ఒకవేళ కోర్ పాలిస్టర్ లేదు అంటే మగ్గం వేసే క్లాత్ ఉంటుంది కదా దాంట్లో కూడా మీరు సెకండ్ క్వాలిటీ ఉంటుంది దాంతో కూడా మనకు థ్రెడ్ పేపింగ్ వేసుకోవచ్చు లేదు అంటే హాఫ్ పట్టు క్లాత్ కూడా మీరు వేసేసుకోవచ్చు ఓకేనా అయితే ఇదిగోండి ఇప్పుడు నా దగ్గర కొంచెం క్లాత్ అని మిగిలిపోయింది లాంగ్ ఫ్రాక్స్ అట్లా కుట్టినప్పుడు కొంచెం క్లాత్ మిగులుతుంది కదా ఈ క్లాత్ అన్ని పారేయకుండా ఉంచుకున్నామంటే మనకు థ్రెడ్ పైపింగ్ ఇలా యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇదిగోండి క్లాత్ వచ్చేసి ఈ కోరంచు ఉంది కదా ఇటువైపున వచ్చేసి లాగి చూడండి ఇది అనేది సాగదు ఎందుకంటే ఇది స్ట్రైట్ గా ఉంటుంది కాబట్టి ఈ పీస్ అనేది సాగదు అదే విధంగా ఇటువైపున కట్ చేసుకున్నాం కదా ఇక్కడ కూడా ఇదిగోండి ఈ విధంగా లాగి చూస్తే మనకి ఇక్కడ సాగదనమాట అంటే మనకు గా ఉంటుంది కాబట్టి అయితే థ్రెడ్ పైపింగ్ మనం వేసుకోవాలంటే క్లాత్ వచ్చేసి క్రాస్గా కట్ చేసుకోవాలి అది ఎలా కట్ చేసుకోవాలంటే ఇటువైపున ఇదిగోండి ఇది వచ్చేసి మనకు స్టేట్ ఇది కూడా స్టేట్ కదా క్రాస్ అంటే ఇదిగోండి ఈ విధంగా అంటే మనకి ఇలా ఈ రెండు పీసెస్కి క్రాస్గా మార్కింగ్ చేసుకున్నాం అంటే ఇలా క్రాస్ పీస్ అనేది సాగే గుణం ఉంటుంది కాబట్టి ఈ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఓకేనా అయితే ఇదిగోండి మీరు ఇలా స్కేల్ పెట్టేసుకొని ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి తర్వాత వచ్చేసి ఈ క్లాత్ వెడల్పు దాదాపుగా ఒకటి పావు లేదంటే ఒకటిన్నర వెడల్పు ఉండేలాగా తీసేసుకుంటే సరిపోతుంది మీరు టేప్ పెట్టేసుకొని కరెక్ట్ ఇదిగోండి ఒకటిన్నర ఇంచ్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా క్లాత్ అనేది మార్కింగ్ చేసుకొని ఇప్పుడు మార్కింగ్ చేసుకునే ఈ పీసెస్ ని కట్ చేసుకుందాం ఇదిగోండి ఇదే విధంగా ఒక నాలుగైదు పీసుల వరకు తీసుకొని మీరు బ్లౌజ్ పీస్ నెక్ హ్యాండ్స్ మొత్తానికి స్టిచ్ చేసుకోవచ్చు మార్కెట్ లో మీకు థ్రెడ్ పైపింగ్ వేసుకోవడానికి కార్డ్ అంటే ఇస్తారండి ఇది వచ్చేసి మనకు నెంబర్స్ వైజ్ గా ఉంటాయి అనమాట మీరు జీరో సైజు అంటే లాస్ట్ సైజు తీసుకున్నారు అనుకోండి థ్రెడ్ పేపింగ్ వచ్చేసి చాలా సన్నగా వస్తుంది ఇదిగోండి ఈ థ్రెడ్ వచ్చేసి చాలా సన్నగా ఉంటుంది అనమాట ఇలా తీసుకున్నారు అనుకోండి మీరు సింగిల్ పాదం పెట్టకుండా నార్మల్ పాదంతోనే చాలా సన్నగా వచ్చేలాగా థ్రెడ్ పేపింగ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకేనా ఇలా తీసుకున్న ఈ థ్రెడ్ని దాదాపు ఒక ఎనభై ఇంచుల వరకు కట్ చేసుకున్నాం అంటే బ్లౌజ్ మొత్తానికి కూడా సరిపోతుంది ఓకేనా మన కరెక్ట్గా ఇదిగోండి మనకి ఇప్పుడైతే నేను హ్యాండ్ వర్క్ చూపిస్తున్నాను కాబట్టి హ్యాండ్కు సరిపోయేటంతా నేను ఇక్కడ కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకు రెడీ చేసుకున్న అంటే క్రాస్ కట్ చేసుకున్న ఈ పీస్ ఉంది కదా ఈ పీస్ కి ఇదిగోండి కరెక్ట్ గా మధ్యలో నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా కరెక్ట్ గా పెట్టేసుకొని క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా కుట్టు వేసేసుకోవాలి అయితే సింగిల్ పాదం ఉంటే థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకోవచ్చు ఇప్పుడు మనం డబల్ పాదంతోనే కదా నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాం అయితే ఈ థ్రెడ్ పక్కనే పడేలాగా మిషన్ కి చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇప్పుడు పాదాన్ని నేను కిందికి దించినాను అయితే రెండు పాదాలకి మధ్యలో నీడిల్ అనేది ఉంది ఓకేనా గమనించండి మీరు మీకు జూమ్ లో కూడా చూపిస్తాను ఇక్కడ రెండు పాదాలకి మధ్యలో ఈ అనేది దిగింది కదా అయితే మనకు థ్రెడ్ పేపింగ్ వేసుకోవాలి అంటే ఈ నీడలు అనేది పాదాలకి మధ్యలో కాకుండా పాదం అంచు వైపున దిగేలాగా ఈ పాదాన్ని మనం సరి చేసుకోవాలి ఓకేనా ఇది వచ్చేసి మనకు ఇండస్ట్రియల్ మిషన్ అనుకోండి అంటే ఇలా పెద్ద సైజు మిషన్స్ ఉంటే చిన్నగా కత్తెరతో కొంచెం ఇలా కొట్టిన వల్ల సైడ్కి జరిగిపోతుంది అనమాట పాదం పక్కనే నీడిలు దిగేలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఒకవేళ ఇలా పెద్ద సైజు మిషన్ కాకుండా మీ దగ్గర చిన్న సైజు మిషన్ ఉంటే కనుక ఈ సైడ్ ప్యానెల్ ను మనం ఇప్పదీసి లోపల చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది ఏ విధంగా అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేసిందండి వీడియో లింక్ ఇక్కడ కామెంట్ సెక్షన్ లో చేసి పెడతాను మీరు చూసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి ఇండస్ట్రియల్ మిషన్ కదా సో దీనికి మనకి ఇదిగోండి కత్తెరితోని కొంచెం ఈ పాదాన్ని ఇటువైపు నుంచి కొంచెం ఇలా కొట్టినము అంటే ఇదిగోండి మనకు నీడిల్ అనేది మధ్యలో కాకుండా ఈ పాదానికి టచ్ అవుతూ కిందికి అనేది దిగుతుంది అంటే టచ్ అవుతూ అంటే టచ్ అవ్వదు టచ్ అయ్యేలాగా పక్కనే నీడిల్ అనేది దిగుతుంది అంటే మనకేంటి ఇటువైపున గ్యాప్ అనేది ఎక్కువ వస్తుంది చూడండి ఇది కూడా ఈ నీడికి పాదం ఇటువైపున పాదానికి మధ్యలో గ్యాప్ అనేది కొంచెం పెరుగుతుంది ఇప్పుడు ఈ గ్యాప్ లోపల నుంచి మనకు థ్రెడ్ వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా మనం ఇటువైపు నుంచి ఇక్కడ కొట్టుకున్నా లేదు అంటే ఇటువైపు నుంచి అక్కడ కొట్టినా కూడా గ్యాప్ అనేది ఏదో ఒక వైపున వస్తుంది అక్కడ నుంచి మనం థ్రెడ్ వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఇది వచ్చేసి పెద్ద సైజ్ మిషన్ కాబట్టి నేను కొట్టినండి కత్తరితోని మీరు నార్మల్ గా చిన్న సైజ్ మిషన్ అయితే కొట్టద్దు ఈ పాదం అనేది పగిలిపోతుంది మీరు సైడ్ ప్యానల్ ఓపెన్ చేసుకొని మీరు అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా ఇప్పుడైతే మనకి అడ్జస్ట్మెంట్ చేసుకున్నాగా ఇప్పుడు ఇక్కడ మనం థ్రెడ్ పైపింగ్ ఎలా వేసుకోనో చూద్దాం ఇదిగో మనకి ఇక్కడ కుట్టేటప్పుడు దారం కొంచెం ఇదిగోండి ఒక హాఫ్ ఇంచు పైకే ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇదిగోండి ఈ విధంగా అంటే మనకి దారం అనేది ఇటువైపున మన గ్యాప్ అనేది ఇక్కడ వచ్చేలాగా నేను సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఇటువైపున థ్రెడ్ ఉండాలి మీకు కనబడుతుంది కదా ఇదిగోండి మనకి అంచ్ అనేది ఇటువైపునకు ఉండాలి అప్పుడు థ్రెడ్ పక్కనే కుట్ట అనేది పడుతుంది అనమాట ఓకేనా అయితే మీకు చిన్న సైజ్ మిషన్ అనుకోండి వెనకాల నుంచి కొంచెం లాగినట్టుగా పెట్టి మీరు కుట్టిన అంటే మీకు ఈ పైపింగ్ పక్కనే వస్తుంది లాగా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇదే విధంగా మనకు చివరి వరకు కూడా కుట్టు వేసేసుకుందాం వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట ఫర్దర్గా వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా మనకి థ్రెడ్ పక్కనే కుట్టుబడేలాగా ఈజీగా కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఇలా కుట్టు వేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచు ఖర్చు ఉండేలాగా చూసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఇలా ఖర్చు అనేది కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండేలాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ పీస్ తీసుకుందాం నేను ఇక్కడ హ్యాండ్ కైతే స్టిచ్ చేసి చూపిస్తున్నాను హ్యాండ్ వచ్చేసి మనకు లైనింగ్ ఒరిజినల్ చుట్టూ కూడా జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత వచ్చేసి మనకు హ్యాండ్ కి కింద వైపున ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం తీసుకుంటాం కదా ఈ పైపింగ్ వచ్చేసి హాఫ్ ఇంచ్ ఎట్లాగో తీసుకున్నాం కాబట్టి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి కరెక్ట్ కరెక్ట్గా ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసుకున్నాం కదా ఇదే కుట్టు పైన కుట్టు వచ్చేలాగా ఈ పైపింగ్ ఈ హ్యాండ్ పీస్ కి చివరి వరకు కుట్టు పెట్టేసి కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఏ విధంగా మనకు హాఫ్ ఇంచ్ అనేది ఖర్చు కోసం తీసుకున్నాం కదా కరెక్ట్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా మనం కుట్టు వేసేసుకున్నాము అంటే మనకు తిరిగేసుకునే సరికి ఇదిగోండి కరెక్ట్గా మనకు థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా గా వచ్చేస్తుంది అనమాట ఓకేనా ఇలా మనకి సింగిల్ పాదం యూజ్ చేసుకోకుండా నార్మల్ పాదంతోనే చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకున్నాము అంటే థ్రెడ్ పైపింగ్ అనేది చాలా సన్నగా గా వచ్చేలాగా మనం రెడీ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం బ్లా ఈ హ్యాండ్ పీస్కి పైపింగ్ వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పైపింగ్ పైన బటన్స్ బటన్స్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఇదిగోండి ఇలా పైపింగ్ వేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ అనేది ఇటువైపునే చేసుకోవాలి మన ఖర్చు లోపల మనం పై పోర్ట్లీ బటన్స్ పెట్టుకోం కాబట్టి రెండు ఇంచులు వదిలిపెట్టేసి ఇక్కడి నుంచి మనకి ఒక్కొక్క పోర్ట్లీ బటన్స్కి మధ్యలో గ్యాప్ ఎంత పెట్టాలి అనేది మార్కింగ్ చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకొని మనం పోర్లీ బటన్స్ స్టిచ్ చేసుకుంటే ఒకే సమానంగా నీట్గా వచ్చేస్తాయి ఒకవేళ మీకు లేదు అంటే పక్క పక్కన వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు అయితే ఇదిగో మనకి చివరి నుంచి ఇప్పుడు నేను వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా నేను పెట్టేస్తున్నాను ఓకేనా దానికోసం ఇక్కడి నుంచి వన్ ఇంచ్ వచ్చేలాగా టేప్ పెట్టేసుకోండి కరెక్ట్గా వన్ వన్ ఇంచ్ గ్యాప్ వచ్చేలాగా ఇలా మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం అంటే కరెక్ట్గా మార్కింగ్ పైననే మనకు పోర్ట్రి బటన్స్ అనేది పెట్టేసుకోవచ్చు మనకు బ్లౌజ్ మొత్తం అంటే హ్యాండ్స్ కానీ బ్లౌజ్ కానీ మొత్తం కుట్టిన తర్వాత లుక్ వచ్చేసి అన్ని ఒకే సమానం దూరంలో ఉంటాయి అనమాట చూడడానికి చాలా నీట్గా ఉంటుంది ఇదిగోండి ఇలా మనకు కరెక్ట్గా వన్ ఇంచ్ గ్యాప్తోని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే మార్కింగ్స్ పై నుంచి పోర్ట్రి బటన్స్ పెట్టి స్టిచ్ చేసుకుందాం దానికోసం ఇదిగోండి ఆల్రెడీ మనం రెడీ చేసుకున్నాం కదా పోర్ట్లీ పటన్స్ ఈ పోర్లీ పటన్ తీసేసుకొని దీన్ని భాగం వచ్చేసి ఇటువైపున ఉండాలి ఖర్చు భాగం వచ్చేసి కింది వైపున ఉండాలి ఓకే ఇది బాగా గమనించండి చాలా మంది ఇలా పెట్టేసుకొని కుట్టేస్తారు తిరిగేసుకునేసరికి మొత్తం పరిశాన అయిపోతారు అందుకోసం ఈ తలభాగం అనేది పై వైపున ఉండాలి థ్రెడ్ పైపింగ్ వైపు ఉండాలి ఈ కచ్చు భాగం వచ్చేసి ఈ ఖర్చు వైపున ఉండాలి ఓకే ఇది ఒకటి గమనించుకోండి ఇక్కడ వరకు మనకు సైడ్ జాయింట్ వస్తుంది కాబట్టి ఇది వదిలిపెట్టేసి ఇక్కడ నుంచి మనం పోట్లీ బటన్ పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం అది కూడా మనం నార్మల్ పాదంతోనే స్టిచ్ చేసుకుందాం ఇదిగోండి ఈ లైన్ వచ్చేసి మనకు ఖర్చు లైన్ ఇక్కడ వరకు సైడ్ జైంట్ వస్తుంది కాబట్టి దాన్ని పెట్టేసి ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం అయితే మనకి ఇది పెట్టేటప్పుడు కొంచెం పైకి జరుపుకున్నాం అనుకోండి పోర్ట్లీ బట్టన్ అస్సలు బాగుండదు చూడ్డానికి ఒకవేళ కిందికి జరుపుకున్నాం అంటే బటన్ పై నుంచి కుట్టుబడింది అనుకోండి అప్పుడు కూడా మనకు చూడడానికి బాగుండదు పైపింగ్ పక్కనే ఈ పోర్ట్లీ బటన్ తల వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకు చేత్తోని హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది అందుకోసం కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఒక చిన్న ట్రిక్ చూపిస్తాను మీకు ఇదిగోండి ఇట్లాంటి ఒక చిన్న పిన్ తీసేసుకోండి మీరు కాంట తీసుకోవచ్చు ఒక పెద్ద సైజు సూది తీసుకోవచ్చు లేదంటే థ్రెడ్ రిమూవల్ కూడా తీసుకున్నా పర్లేదు ఈ దానికి వచ్చేసి ఇదిగోండి ఈ పోట్రీ బటన్ని ఈ విధంగా గుచ్చండి ఓకేనా ఇలా గుచ్చినం అంటే మనకు చాలా ఈజీగా ఎక్కడ కావాలి అంటే అక్కడ దీని అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ ఉంది కదా లైన్ పక్కన వచ్చేలాగా ఇలా పెట్టేసుకొని కుట్ అనేది వేసేసుకుందాం ఇదిగోండి కరెక్ట్ ఇలా పెట్టేసుకున్నాం అంటే పోట్లీ బటన్కి తల పక్కనే పడేలాగా మనం ఈజీగా కుట్టు వేసేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇంకొకటి కూడా చూపిస్తాను కరెక్ట్గా దీనికి మధ్యలో ఈ నీడిలు అనేది గుచ్చేసుకోండి మనకు కరెక్ట్గా ఈ లైన్ ఇక్కడ వరకు వచ్చింది కదా ఈ లైన్ దగ్గర ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నాము అంటే మనకి ఈ పోట్లీ బటన్కి తలపైననే కుట్టు వచ్చేలాగా ఈజీగా వేసేసుకోవచ్చు ఓకేనా ఇదే విధంగా మనం మార్కింగ్ చేసుకున్న ప్రతి మార్కింగ్ పైన ఎగ్జాక్ట్గా ఇదిగోండి ఈ తల భాగం వచ్చేలాగా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుందాం వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల నాకు మోటివేషన్ ఉంటుంది అనమాట ఫర్దర్ గా వీడియో చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి ఇదిగోండి ఈ విధంగా నీట్గా కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు దీనిపై నుంచి మనం హెమ్మింగ్ పట్టి అనేది స్టిచ్ చేసుకోవాలి ఓకేనా లేదంటే ఈ ఖర్చులంతా కూడా మనకు బయటికి కనిపిస్తూ ఉంటాయి అందుకోసం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేసుకోవాలి అయితే ఈ ఎక్స్ట్రా ఖర్చులన్నీ కూడా ఇప్పుడే కట్ చేసుకోకండి మీరు హెమ్మింగ్ పట్టి మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ ఖర్చు భాగం మొత్తం కూడా కట్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా దీనికోసం మనకి ఇదిగోండి లైనింగ్ పీస్ లో నుంచి ఒక స్ట్రైట్ పీస్ అనేది తీసుకోండి మనకేంటిది హ్యాండ్ పీస్ కాబట్టి స్ట్రైట్ పీస్ తీసుకుంటాం ఒకవేళ మిడ రౌండ్ నెక్ కానీ ఫ్రంట్ పార్ట్ రౌండ్ నెక్ అయితే క్రాస్ పీస్ వచ్చేలాగా తీసేసుకోవాలి ఇప్పుడైతే నేను ఒక స్ట్రేట్ పీస్ తీసుకున్నాను ఈ పీస్కి వచ్చేసి ఒక చివరి ఇదిగోండి ఒక పావించ్ అట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టి ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా మనకు కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీస్ని ఇదిగోండి పై వైపు నుంచి ఈ విధంగా పెట్టేసుకోవాలి మనకి ఈ కచ్చ అనేది పై వైపు ఉండేలాగా చూసుకొని కరెక్ట్ ఇదిగోండి ఈ ఎడ్జ్ దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని మనకు ఆల్రెడీ కుట్టు వేసుకున్న పై నుంచి కుట్టు వేసేసుకోవాలి అయితే మనకి ఇక్కడ నుంచి కుట్టు కనిపిస్తలేదు కదా సో ఈ పీస్ మొత్తం కూడా మనం రివర్స్ పెట్టేసుకుందాం ఓకేనా ఇలా రివర్స్ లో పెట్టేసుకొని ఎడ్జ్ వైపు నుంచి ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడు మనకు ఆల్రెడీ పై వైపు నుంచి కుట్టు కనిపిస్తుంది కదా ఇదే కుట్టు పై నుంచి కుట్టు పడేలాగా చివరి వరకు కూడా కుట్టు వేసేసుకుందాం ఇదిగో ఇప్పుడు ఇలా పెట్టేటప్పుడు మనకు థ్రెడ్ ఎటువైపునకు వస్తుంది చూసుకోవాలి ఇప్పుడు చూడండి థ్రెడ్ వచ్చేసి మనకి ఇటువైపునకు వచ్చేసింది అప్పుడు పాదాన్ని మనకు ఇటువైపున గ్యాప్ వచ్చేలాగా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి ఓకేనా ఈ చిన్న చిన్న జాగ్రత్తలు అనేది చూసుకుంటూ చేసేసుకోవాలి ఇప్పుడు ఇదిగో మనం కుట్టు వేసేసుకున్నామంటే థ్రెడ్ పక్కనే కుట్టు పడేలాగా కుట్టు వేసేసుకోవచ్చు అయితే మనకు పోట్లీ బటన్స్ ఉన్నాయి కాబట్టి ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అందుకోసం క్లాత్ని వెనకాల నుంచి కొంచెం లాగినట్టుగా పట్టుకొని మీరు కుట్ట అనేది వేసేసుకోవాలి అప్పుడే మనకు ముడతలాగా రాకుండా నీటు వచ్చేస్తుంది ఓకేనా ఇదిగోండి ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కచ్చలు అన్ని కూడా ఉన్నాయి కదా ఈ కచ్చు భాగం మొత్తం కూడా కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా ఖచ్చులు కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి ఇదిగోండి ఈ విధంగా తీసేసుకొని పై వైపున తీసుకొని గోర్తో ఒకసారి నీట్గా రబ్ చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి మనకు పై నుంచి కావాలి అనుకుంటే టాప్ స్టిచ్ వేసుకోవచ్చు లేదు అనుకుంటే డైరెక్ట్ గా మొత్తం క్లాత్ని ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసేసుకొని ఈ చివరిన మనం హెమ్మింగ్ చేసుకున్నా సరిపోతుంది ఓకేనా అయితే మనకి ఈ కుట్లన్నీ కూడా గట్టిగా ఉండడం కోసం ఇప్పుడు ఈ థ్రెడ్ పక్కన కానీ లేదంటే ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఒక కుట్టు వేసేసుకుందాం ఇదిగోండి ఇక్కడ కూడా మీరు టాప్ స్టిచ్ వేస్తున్నారు కదా వేసేటప్పుడు కూడా క్లాత్ ని కొంచెం ఇలా లాగినట్టుగా పట్టేసుకొని మీరు కుట్ట అనేది వేసేసుకోండి మనకు హెమ్మింగ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది నీట్గా ఉంటుంది హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కూడా ఈ హ్యాండ్ పీస్ అనేది ముడతలు రాకుండా నీట్గా ఉంటుంది ఓకేనా ఇలా ఒక పావించు గ్యాప్ ఉండేలాగా చూసుకొని కుట్టు వేసుకున్న తర్వాత ఈ హెమ్మింగ్ పట్టి మొత్తాన్ని లోపల వైపునకి ఇలా ఫోల్డింగ్ చేసేసుకుందాం ఓకేనా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని లోపల వైపు నుంచి నీట్గా హెమ్మింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే దీనికి నేను చేత్తు పని చేపిస్తానండి అప్పటి వరకు ఇదిగోండి ఈ విధంగా మనము లోపల వైపు నుంచి పెట్టేసుకొని ఆ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత పోట్రీ పట్టన్స్ వచ్చేసి చాలా నీట్గా రెడీ అవుతాయి మనకు లోపల వైపు నుంచి ఖర్చు అనేది ఏమాత్రం కనిపించదు ఈ పోర్ట్లీ పట్టన్స్ ఖర్చు మొత్తం కూడా లోపల వైపునకి వెళ్ళిపోతుంది ఓకేనా ఇలా చాలా ఈజీగా నార్మల్ పాదంతోనే పోల్ట్రీ బటన్స్ని ఈజీగా రెడీ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు అదే విధంగా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ కూడా చాలా సన్నగా వచ్చేలాగా మనం రెడీ చేసుకొని ఈ హ్యాండ్ పీస్ కానీ బ్లౌజ్ పీస్ కానీ స్టిచ్ చేసుకోవచ్చు అనమాట ఓకేనా అయితే ఈ పోల్ట్రీ బటన్స్ విత్ థ్రెడ్ పైపింగ్ వచ్చేలాగా అది కూడా నార్మల్ పాదంతో ఏ విధంగా రెడీ చేసుకోవాలి అనేది చూసి ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతా అనుకుంటున్నాను వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేదా టైలర్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్